హలో నేను మీ కత్తి పాప ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండ్ అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలి బట్ అందరికి గాడ్ బ్లెస్ యు ఏంటంటే సో గాయ్స్ నేను మన టిప్ చెప్పాను నేను అప్పుడప్పుడు టిప్పులు చెప్పడానికి వస్తూ ఉంటాను ఓకేనా అప్పుడు నన్ను గుర్తించారా మీరు నేను రోజు టిప్ చెప్తా కానీ ఈ మధ్యన టిప్ చెప్పట్లా నా ఓన్ వాయిస్తో వీడియోలు చేయట్లా ఏమీ చేయట్లే వేరే తొక్కల వీడియోలు చేస్తున్నాను చిన్న చిన్న షార్ట్ వీడియోలు పెడుతున్నాను కానీ నా ఓన్ వాయిస్తో మాట్లాడటం లేదు ఫ్రెండ్స్ చాలా మిస్ అవుతున్నారా కత్తర పాప ఓన్ వాయిస్ వినడానికి ఎంతమంది మిస్ అవుతున్నారో నాకు తెలియదు కానీ నాకు చాలామంది నా ఓన్ వాయిస్ ఫ్యాన్స్ ఉన్నారు సో గైస్ బట్ నేను ఇక్కడి నుంచి నా ఓన్ వాయిస్తో మాట్లాడాలని డిసైడ్ అయిపోయాను మరి మీరు రెడీయా ఆర్ యు రెడీ ఓకే ఫ్రెండ్స్ అందరూ చాలా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐఎమ్ హ్యాపీ సో అండ్ ఏంటంటే ఇక్కడ ఏయ్ సౌండ్ చేపు నేను మాట్లాడుతున్నాను కదా భోజనం చేశారా డిన్నర్ అయిందా నాకైతే నాకు బట్ ఇలా కూర్చున్నాను ఏం చెప్పడానికి వచ్చానంటే ఫ్రెండ్స్ నైట్ పడుకునే ముందు చాలామంది మామూలుగా చెప్తున్నా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి గ్లాస్ వాటర్ తాగండి రోజు మార్నింగ్ లేవగానే వేడి చాలామంది డ్రింక్స్ అలవాటు ఉందా బాయ్స్కి టిప్ చెప్తా వద్దులే డ్రింక్స్ చెప్తే కొంచెం ఏదో అనుకుంటారు ఓకే బట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నథింగ్ యా ఏమీ లేదు సంథింగ్ 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 స్పెషల్ ఏముందంటే సంథింగ్ ఉంది ఏం చెప్పాలంటే ఫ్రెండ్ అది బట్ అక్కడ నేను నైట్ నడుచుకుంటూ వస్తుంటే ఏదో కనిపించింది వెనక్కి చూస్తే బట్ ఎవరు లేరు అనుకున్నాను దెయ్యం వచ్చింది అనుకున్నాను రాత్రులు ఎవరు బయటకు వెళ్ళకండి ఫ్రెండ్స్ భూతాలు దెయ్యాలు తిరుగుతున్నాయి ఫోన్ వస్తుంది నైట్ టైం ఎక్కడికి వెళ్ళొద్దు ఈ రోజుకి బాగాలేదు ఎందుకంటే దెయ్యాలు భూతాలు మీకు కూడా చెప్పనా ఫ్రెండ్స్ మనకి గాలి ఉంది ఆ గాలి మనకు కనిపించదు బట్ దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మనకు కనిపించడు బట్ మనము పీల్చే గాలి ఆక్సిజన్ సో వాట్ మనకేం కనిపించదు కనిపిస్తుందా బట్ ఏంటంటే నాకు ఒకరోజుని విన్ను నేను బైక్ మీద నైట్ టైం బయటకు వెళ్ళాం ఖత్తర్లో ఉన్నప్పుడు విన్నున్న నేను మా ఇద్దరు బైక్ మీద వెళ్తుంటే మన ఇండియా ఒక ఆవిడని చంపేశారంట మన ఇండియా ఆ దేశంలో చంపితే ఆవిడ చనిపోయి దెయ్యమే తిరుగుతుందంట బట్ నాకు కనపడలేదు విన్ను కనిపించిందంట ఏదో తెల్లగా ఉన్న షాలిని చూడు షాలిని అన్నాడు బట్ నాకేం అర్థం కావట్లేదు సంథింగ్ సంథింగ్ అలా జరుగుతుంటే ఏంటి విన్ను ఏమైంది విన్ను అన్నాను షాలిని ఎక్కడేదో కనిపిస్తుంది చూడే అన్నాడు ఏం కాదు విన్ను అన్నాను అక్కడికి ఎగురుతుంది తెల్లగా ఉంది బట్ నాకేం కనిపించట్లేదు అండ్ విన్ను కనిపిస్తుంది విన్ను నీకేమైనా పిచ్చి పట్టిందా ఏముంది అక్కడ అని అడుగుతున్నాను షాలిని అక్కడ ఏదో ఉందన్నాడు అప్పుడు నేను చూస్తాను ఫస్ట్ టైం నేను విన్నుతో జర్నీ చేసినప్పుడు నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక ప్రేతాత్మను చూశాను అది ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది అప్పుడు ఏంటంటే అప్పుడు నా లైఫ్లో ఫస్ట్ టైం విన్నుతో జర్నీ చేసినప్పుడు నన్ను విన్ను ఖత్తర్లో కారులో తిప్పేవాడు అంటే విన్ను ఆఫీస్లో వాళ్ళ సార్ విన్నుకి కారు ఇచ్చారు అయితే బట్ విన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా ఆఫీస్ అయిపోగానే నాకు ఇంట్లో వంట అయిపోయేది క్లీన్ చేసి వంట చేసి అన్నీ బట్టలు స్టిచ్ చేసి వాషింగ్ మిషన్ వేసి వచ్చేసేదని బట్ విన్ను ఇంగ్లీష్లో మా మేడంతో మాట్లాడేవాడు మేడం కొంచెం షాలిని బయటకు పంపించు మా కజిన్ సిస్టర్ అని అడిగేవాడు మా మేడం విన్నుతో బయటకు పంపించేది నేను విన్ను కత్తర్లో బయటకు వెళ్ళేవాళ్ళం ఒకసారి నైట్ టైం విన్నుకి నాకు ఒక ఆత్మ కనిపించింది అప్పటి నుంచి ఇప్పుడు చెప్తున్నా బయటకు వెళ్ళొద్దు ఖత్తర్లో కూడా దెయ్యాలు ఉన్నాయంటే నమ్మలేదు బట్ నాకు విన్ను చెప్పాడు ఖత్తర్లోనే కదా దెయ్యాలు కూడా ఉన్నాయి జాగ్రత్త ఫ్రెండ్స్ బీ కేర్ కేర్ఫుల్గా ఉండండి ఓకేనా బట్ అండ్ సో గైస్ ఏంటంటే అప్పుడే విన్ను నేను భయపడి విన్నును హక్ చేసుకున్నాను విన్ను త్వరలో వచ్చేస్తాడు విన్నుకి నాకు పెళ్ళి